వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే నా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్లో మాధురి ఒకళ్ళు. సో వాళ్ళ పాప మాన్యాది శారీ ఫంక్షన్, అంటే హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. సో అందులో భాగంగా మార్నింగ్, అంటే తిను అన్నీ ఒకే రోజు ప్లాన్ చేసింది మాధురి. మార్నింగ్ ఏంటంటే మంగళ స్నానము, అదే హల్దీ మంగళ స్నానము, దాని తర్వాత వెంటనే మంగళహారతి, తర్వాత మెహందీ ఫంక్షన్. సో ఈవినింగ్ లంచ్ అనమాట, మెహందీ అయిపోగానే లంచ్, ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. సో మా కమ్యూనిటీలోనే రెండు హాల్స్ ఉంటాయన్నమాట, సో ఫంక్షన్ హాల్స్. సో పైన ఏమో హల్దీ ఫంక్షన్ అండ్ మెహందీ చేశారు. సో ఈవినింగ్ ఏంటంటే కింద హాల్లో ఫంక్షన్ చేసి భోజనాలు పైన పెట్టారనమాట. సో టూ హాల్స్ బుక్ చేసుకొని, సో ఒక త్రీ మంత్స్ నుంచి ఫుల్ టూ ప్లాన్ చేసి, షాపింగ్ చేసి, సో డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి, స్టిచ్చింగ్ చేయించి, సో బాగా హడావిడి, అంటే హడావిడి పడి చాలా జ్యువెలరీ షాప్స్కి నేను వెళ్ళాను. సో కొన్ని ఏంటి అవుట్ఫిట్స్కి, షాపింగ్కి ఏమో మా ఫ్రెండ్స్ సంతు వీణ వీళ్ళందరూ వెళ్ళారనమాట. అండ్ కంచికి వెళ్ళాము ఫర్ ద శారీస్. సో ఈవినింగ్ వ్లాగ్ అసలు చేయలేదు నేను, ఈవినింగ్ వ్లాగే చేయలేదు. సో నేను చేసినంత వరకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈవినింగ్ పిక్స్ యాడ్ చేస్తాను చూడు, ఈవినింగ్ పిక్స్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరు కట్టుకున్న శారీస్, అవి కంచిలో తీసుకున్న శారీస్ అనమాట. అండ్ నేను ఆ రోజు కట్టుకున్న శారీ కూడా కంచిలో తీసుకున్న శారీయే, కంచిలో షాప్ చేసిన శారీస్ అనమాట. సో అవన్నీ, సో ఇక్కడైతే మంగళ స్నానం హల్దీ థీమ్ కాబట్టి మేమందరం ఎల్లోస్ కట్టుకొని వచ్చా, అందరం ఎల్లోస్ వేసుకున్నాము. సో చాలా చక్కగా, చాలా అసలు సూపర్గా జరిగింది అనమాట ఫంక్షన్. అండ్ మాధురి, మాధురి వాళ్ళ ఆయన అయితే అసలు ఎంత టెన్షన్ ఉన్న వాళ్ళు, అసలు అసలు అది ఎక్కడ కానీ వాళ్ళ ఫేసెస్లో కనిపించలేదన్నమాట. త్రూ అవుట్ ద ఫంక్షన్ నవ్వుతూ, అంటే జనరల్గా మనకి ఫంక్షన్ అంటే టెన్షన్, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల. బట్ అవన్నీ వాళ్ళ ఇక్కడ అసలు కనిపించనే కనిపించలేదు. తర్వాత ఫంక్షన్ నవ్వుతూ రిసీవ్ చేసుకోవడం, అందరితో మాట్లాడడం చక్కగా, సో చాలా బాగా అనిపించింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరము. అండ్ ఈ బచ్చా గ్యాంగ్ వచ్చి ఈవినింగ్ డ్యాన్స్ వేశారు, ఇరగదీశారు అనమాట, చాలా బాగా వేశారు. అది లాస్ట్ ఎండ్లో నేను మిస్ అయ్యాను అనమాట ఆ వీడియో షూట్ చేయడం. సో పాపం మాన్యాకి కూడా ఎందుకో ఒక ఫంక్షన్కి రెండు మూడు రోజుల నుంచి కొంచెం వామిటింగ్స్ అవ్వడం అలా అవుతున్నాయన్నమాట. ఎందుకో పాపం దానికి, అంత ఎనర్జీ లేదు బట్ కానీ చాలా కోఆపరేట్ చేసింది. అప్పటికే చాలా ఫోజులు ఇమ్మన్నా, కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట పిల్లలకి ఆటోమేటిక్గా. సో చాలా మటు కోఆపరేట్ చేసింది, కానీ లాస్ట్లో మధ్యాహ్నం మెహందీ పెట్టుకున్న తర్వాత ఎందుకో కాస్త ఏడ్చింది. ఇదిగోండి మెహందీ, ఇంకా మెహందీ స్టార్ట్ అయిందనమాట. సో మాన్యా కొంచెం టైం పడుతుంది, వాళ్ళకి మంగళహారతి ఇచ్చి బట్టలు ఇచ్చే లోపల మేమందరం మెహందీ పెట్టించుకున్నాం అనమాట. సో మళ్ళీ మేము మెహందీ టీంకి వచ్చేటప్పటికి మళ్ళీ శారీస్ మార్చుకొని మేమందరం గ్రీన్ కలర్స్ కట్టుకొని వచ్చామన్నమాట. సో మాన్యా డ్రెస్ అవుట్ఫిట్ అయితే అద్దిరిపోయింది అసలు, ఇదైతే అద్దిరిపోయింది అసలు మాన్యాది. సో మంగళ స్నానం చేశాక ఈ అవుట్ఫిట్ వేసుకుంది, అద్దిరిపోయింది ఇది కలర్ కాంబినేషన్. మాన్యాది ఈవినింగ్ అవుట్ఫిట్ కూడా చాలా బాగుందండి, అసలు లంగావని చాలా బాగుంది, తన శారీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే నెక్స్ట్ మా గ్యాంగ్ మొత్తం మెహందీ పెట్టించుకున్నారనమాట. మెహందీ నాకు ఎందుకో వీలేదు, అందరిది బాగా నచ్చింది, నాకు పెట్టిన మెహందీ తప్పితే అదే అంటున్నా. అదిగోండి మీ మెహందీ చాలా బాగుంది, నాది బాగాలేదని చెప్తున్నా వీళ్ళకి, కాదు నీది కూడా బాగుంది అంటారు. ఆబ్వియస్లీ ఎప్పుడు పక్క వాళ్ళది బాగా నచ్చుతుంది మనకి. సో నెక్స్ట్ అయితే మాన్యాకి కూడా మెహందీ పెడుతున్నారనమాట, కాకపోతే ఇది 1 అవర్లో చక్కగా పండిపోతుంది. సో ఇక్కడ మాన్యా కూడా బాగానే ఓపిక్గా కూర్చుంది అనమాట. సో దానికి అప్పటికే కొంచెం బాగాలేదు కదా, అంతసేపు కూర్చుంటుండే టెన్షన్ వేసింది, కానీ పాపం బాగానే పాపం కోఆపరేట్ చేసింది మాన్యా కూడా. సో మాన్యానైతే టెంపుల్ దగ్గర దండం పెట్టుకొని చక్కగా ఇలా పల్లకిలో తీసుకొచ్చారనమాట. సో ఎంట్రీ చాలా బాగుంది, భలే ముద్దుగా ఉంది మాన్యా. సో నెక్స్ట్ అయితే ఈ పల్లకి వాళ్ళు ఏంటంటే ఆరాధ్య ఫంక్షన్ అప్పుడు కూడా పాప బయటికి రావాలంటే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలన్నమాట, అలా తీసి తీసి. సో ఈ పిల్లలు ఎంత చక్కగా ముద్దుగా డ్యాన్స్ చేస్తున్నారో, కాకపోతే ఈ యూట్యూబ్ ఎందుకు మ్యూజిక్ని యాక్సెప్ట్ చేయదో అర్థం కాదు, కానీ ఇలాంటివన్నీ మిస్ అవుతూ ఉంటాం యూట్యూబ్లో. సో లాస్ట్లో ఇంకొక డ్యాన్స్ వేశారండి, అదైతే అసలు ఎక్స్ట్రీమ్ అనమాట, అది నేను వీడియో తీయలేదు, తీసినా ఇందులో పెట్టలేను.
సో ఇది ఫ్రెండ్స్ నేను ఎంతవరకు షూట్ చేశానో అవి మొత్తం యాడ్ చేసి ఈ మాన్యా హాఫ్ శారీ ఫంక్షన్ది వీడియో అన్నమాట ఇది. సో మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అండ్ నాకు ఆడపిల్లలు అంటే చాలా 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 ఇష్టం, బట్ అన్ఫార్చునేట్లీ నాకు లేరు. బట్ మా ఫ్రెండ్స్, నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో కానీ ఏ ఆడపిల్ల ఫంక్షన్ అయినా సరే నేను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తాను అన్నమాట. నాకు చాలా ఇష్టం. దగ్గర ఉన్న వాళ్ళవైతే నేను దగ్గర ఉండి చేయగలుగుతాను కదా. సో అలాగే మాధురి కూడా చాలా క్లోజ్ కాబట్టి మాన్యా కూడా మా పాపలాగే అలా ఫీల్ అయ్యి మేమందరం కలిసి చక్కగా ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇవన్నీ క్యూట్ క్యూట్ పిక్స్ అన్నమాట. సో ఈ పిక్స్ అన్నీ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను. నాకు ఈ అవుట్ఫిట్ అయితే అద్దరిపోయింది, చాలా చాలా నచ్చింది. అండ్ మాధురి శారీ కూడా ఇది కంచిలో తీసుకుంది. మాధురి శారీ కూడా సూపర్గా ఉంది, ఎందుకంటే తను చాలా బ్రైట్గా ఉంటుంది కదా. సో తనకి ఆ కలర్ చాలా బాగుందన్నమాట. అండ్ మార్నింగ్ శారీ కూడా యెల్లో శారీ, తర్వాత గ్రీన్ శారీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్. సో ఇలా మేము అందరము మాన్యా ఫంక్షన్ని ఎంజాయ్ చేస్తామన్నమాట. సో మీ అందరికీ ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నా. అండ్ డెకరేషన్ కూడా చాలా 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 బాగా చేశారండి. సో మంగళ స్నానం అప్పుడు ఒక థీము, అండ్ మంగళహారతి అప్పుడు మెహందీ అప్పుడు ఇంకొక డెకరేషను, అండ్ కింద హాల్లో ఇంకో డెకరేషన్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.